బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని దశాబ్ది ఉత్సవాలు జరుపుతుందని ప్రజల నాడి మన్నించేందుకే ఈ దశాబ్ది ఉత్సవాలు జరపడం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర ఎస్టీసీఎల్ నాయకులు సురేందర్ నాయక్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల ప్రజలు అణచివేతకు గురవుతున్నారని, సర్పంచులకు నిధులు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, రైతు రుణమాఫీ హామీ ఏమైందని అన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ రైతులను బ్యాంకులో అప్పులు చెల్లించమని వేధిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు విక్రయించిన ధాన్యానికి వారం రోజులలో తమ ఖాతాలలో డబ్బులు జమ అవుతాయని చెప్పడంతో రైతులు ధాన్యం విక్రయ కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన నెల రోజులు గడుస్తున్న నేటికీ డబ్బులు రైతుల ఖాతాల్లో ఎందుకు జమ కాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 22 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు ప్రజల నాడిని మళ్లించడానికి చేస్తున్నారని, దశాబ్ది ఉత్సవాలు ఎన్నికల ప్రచారంలాగా కొనసాగిస్తున్నారని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పేసి దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నారు. ఎక్కడి బొంగడి అక్కడే ఉన్నది. గత 9 సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిన ఫండ్ ద్వారానే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది నడుస్తున్నది. ఎన్ఆర్జీఎస్ పథకము కానీ ఏదైనా సరే ఊర్లో కనిపించేటి ఇవన్నీ, వైకుంఠ ధామము కానీ, ప్లేగ్రౌండ్ కానీ, డంప్ యార్డ్ కానీ, ఇవన్నీ కూడా వచ్చినాయి అన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలే. ఇప్పటి వరకు ఏ గవర్నమెంటు, ఈ ప్రజెంట్ గవర్నమెంటు ఏ సర్పంచ్ కానీ ఏ ఊళ్ళకు కానీ ఒక ఫండ్ ఇవ్వలేదు. అభివృద్ధి పనులు ఎలాంటివి జరగలేదు. ప్రస్తుతం జరిగింది అంటే పనులు ఓన్లీ సెంట్రల్ స్కీమ్ నుంచే పనులు జరిగినాయి. దాంతోనే గుర్తు ఆ వచ్చే సెంట్రల్ నుండి వచ్చే స్కీమ్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తూ ప్రజలను మోసం చేస్తుంది తప్ప ప్రజలను ఏ రకంగా ఆదుకోవడము లేదు. రైతులను అయితే అసలు అనగదొక్కింది. ఒక రైతు బంధు అనే పథకము పెట్టి బ్యాక్గ్రౌండ్లో ఉన్న 40 సబ్సిడీలు వచ్చి అన్నీ రిమూవ్ చేసేసాం, అన్నీ తీసేసేసాం. ఏ ఇప్పటి వరకు రైతుని కానీ ఏ వర్గానికి కూడా ఈ ప్రభుత్వము డెవలప్మెంట్ అనేది చేయలేదు.